ఆశీర్వాదం. రెండవది ఏమంటాడమ్మా? జీవము అంటాడు. రెండవది ఏమిటి? ఏ జీవం అంటాడు? అది శాశ్వత జీవము అంటాడు. ఇంతవరకు సహోదరులు, దానిని వచ్చే ఆశీర్వాదం. మూడవదిగా ఇక్కడ రెండవదిగా ఏమంటున్నాడంటే శాశ్వత జీవము. మనలోని జీవము శాశ్వతమైంది కాదు. అయితే దేవుడిచ్చేటువంటి జీవం ఎటువంటిది? శాశ్వతమైనటువంటిది, శాశ్వతమైంది. దీని గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? ప్రభువు లోకములో ఉన్నప్పుడు స్వయాన ఆయన నోటి మాటతో చెప్పిన మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని నీవు చూడు. యోహాను సువార్త 10:10లో దొంగతనం హత్య వచ్చును దాని రాడు. చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలగటానికి నేను వచ్చి తినని నేను నీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇప్పుడు గొర్రెలకు జీవమును కలుగజేయటానికి వచ్చి తిని అని కాదు. అక్కడ గొర్రెలకు ఏమి అంటున్నాడు? సమృద్ధి కలిగిన జీవం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని బట్టి చూడగలిగితే సమృద్ధి కలిగిన జీవం, సమృద్ధి కలిగిన జీవం, ఇది శాశ్వతమైన జీవం. అది నిత్య జీవం, దానికి మరణము లేదు. మరణము లేని సమృద్ధి కలిగిన జీవము నేను ఇవ్వటానికి వచ్చి తిని అని మన మంచి కాపరి. మనమందరము గొర్రెలం, ఆయన మనకు సమృద్ధి కలిగిన జీవం, అది శాశ్వతమైన జీవం, అది నిత్య జీవం ఇవ్వటానికే దేవుడు రాగలిగాడు. ఎందుకు అంటే భూమి మీద ఉన్న మనుష్యుడు పాపం చేశాడు. బైబిల్ ఏమంటున్నది? పాపం వలన వచ్చే జీతం ఏమంటాడు? మరణం. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చి పాపం చేసేటడు ప్రతి వ్యక్తి కూడా మరణమునకు పాత్రుడై ఉంటున్నాడు అని ఆయన ప్రోక్షించిన రక్తముతో ఆ మరణాన్ని ఆయన విరగొట్టి మనందరికీ దేవుడి నిత్య జీవాన్ని ఇవ్వగలిగాడు. ఆయన రక్తం ప్రోక్షించబడకపోతే మన పాప ఫలితంగా మనను పాలించటానికి ఉన్న మరణం అలాగే ఉండిపోయింది. మనం సమృద్ధి కలిగిన శాశ్వతమైన నిత్య జీవంలోనికి మనం వెళ్ళు వ్యక్తులము కానీ కాదు. అందుకనే మనుష్యుడు పాపమును బట్టి మరణములో ఉంటున్నాడు. యేసయ్య ప్రోక్షించిన రక్తము ద్వారా ఆ మరణాన్ని విరగొట్టి ఆ మరణపు ముళ్ళుని విరిచివేసి దేవుడు మనకు సమృద్ధి కలిగిన జీవం, అది శాశ్వతమైన జీవం, అది నిత్యమైన జీవం దేవుడు మనకు అనుగ్రహించగలిగాడు. నువ్వెంత ధన్యురాలవు, నువ్వెంత ధన్యుడవు. ఒక ఆశీర్వాదానికి మాత్రమే పరిమితి కాదు. కానీ నా బిడ్డలు ఈ తనువు చాలించి పరలోకానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా బిడ్డలకు నేను సమృద్ధి కలిగిన జీవం, నిత్య జీవాన్ని నేను ఇస్తాను. దేవునికి ఎంత మంచి మనస్సు, ఆశీర్వదించాలి నాకు మంచిది, నేను సమృద్ధి కలిగిన జీవం ఇవ్వాలి, అది నాకు మంచిది. మన విషయంలో దేవుడు ఇటువంటి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. అందుకే మనం దేవుని యందు ఏం కలిగిన వారు ఉండాలంటే విశ్వాసాన్ని కలిగిన వారు ఉండాలి, నమ్మకము కలిగిన వ్యక్తులుగా మనము ఉండాలి. నీ నమ్మకం, నీ విశ్వాసం ఎంతవరకు నేను తీసుకెళ్తుందో తెలుసా? యోహాను సువార్త నీవు చూడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14:15 నీవు చూస్తే గాన అది నేను ఎంతవరకు తీసుకెళ్తుంది. యోహాను సువార్త 3:14-15 చూడని విశ్వసించేటువంటి ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువలో ఎత్తబడటానికి కారణం ప్రాణాన్ని పెట్టడానికి, రక్తాన్ని ప్రోక్షించటానికి. మన కోసమని యాగమైపోయాడు, మన కోసమని సమర్పించుకోగలిగాడు. బైబిల్ చెబుతుంది ఎవరైతే ఏ ప్రభు అయితే మన కోసం ఆయన సిలువలో ఎత్తబడగలిగాడో ఆయన వైపు దృష్టి పెట్టినవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు
ఆయన ఎన్నున్న విశ్వాసాన్ని పట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏం పొందేవాడు? నిత్య జీవమును పొందువాడు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఈరోజు నీకు దేవుని మీద నమ్మకం ఉంది, ఆయన నీకు విశ్వాసం ఉంది, నువ్వు ఆయన చూడలేదు అయినా నువ్వు ఆయన నమ్మావు, ఆయన పరలోకంలో ఉన్నాడు అయితే నువ్వు నమ్మావు, ఆయన పాపాన్ని తీసేశాడు నువ్వు నమ్మావు, నాకు ఒక పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు నువ్వు నమ్మావు, ఈ తనువు చాలిస్తే పరలోకం ఇస్తాడు నువ్వు నమ్మావు. అంటే ఈరోజు వరకు కూడా నీ కంటికి కనబడకుండా నీ చెవికి వినబడకుండా ఏవైతే గన మరుగుగా ఉండగలిగాయో వాటన్నిటిని కూడా కంటికి కనిపించేటట్టుగా చెవికి వినబడేటట్టుగా అంతరంగానికి అగోచరంగా ఉన్నవి గోచరం అయ్యేటట్టుగా ఈ అంత్య దినాల్లో దేవుడు చేస్తున్నాడంటే ప్రతి దాని మీద నీకేమున్నది అంటే విశ్వాసం ఉంది, ప్రతి దాని మీద నీకు నమ్మకం ఉంది. ఆ విశ్వసించినటువంటి వాడు ఏమి పొందుతాడు? నిత్య జీవాన్ని పొందుతాడు. కాబట్టి నీ నమ్మకం, నీ విశ్వాసం నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇది నువ్వు మరిచిపోవద్దు, బైబిల్ అంత స్పష్టం. రెండవది చూడు, నెలకు ఒక్క పర్యాయం నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి ఒక గొప్ప కార్యం నెలలో ఒక్కసారి నీ మధ్య జరుగుతుంది. అది పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త. నీవు చూస్తే యోహాను సువార్త 6:54 చదువుకుందాం. నా శరీరాన్ని తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము కలిగిన వాడని యోహాను సువార్త 6:54 మనకు రాయబడి ఉన్నది. ఇది ప్రభు చెప్పినటువంటి మాట. ఎవరైతే నా శరీరం, ఎవరైతే నా రక్తం, ఎవరు తిని తాగుతారో వారికి ఏమంటాడు? నిత్య జీవము, నిత్య జీవం. ఇప్పుడు క్రీస్తు శరీరం, క్రీస్తు ప్రభుల వారి రక్తం ఎలా ఏకమై ఉంటున్నదో, ఆ ఏకమైన దానిని ఎలా తీసుకుంటున్నావో, ఇప్పుడు నీవు కూడా దానితో ఏకమైపోయావు, దానివల్ల నీకు వచ్చేది ఏమిటి అంటే నిత్య జీవం. మనకు శరీరం ఉంది, మనకు ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, శరీరములు అన్నీ ఉన్నాయి మనకు, ప్రతిదీ కూడా మనకు ఉంది. శరీరములు ఎముకలైనా నరములైనా పైనటువంటి చర్మమైన మాంసమైన లేకపోతే మూలుగు అయినా నరాలైన ఏ రక్తమైన కండరాలైన అన్నీ కూడా శరీరంలో మిళితమై ఉన్నాయి. వీటన్నిటికీ ఒక యూనిట్ ఉంది, ఇవన్నీ కలిసే ఉంటున్నాయి. అదే రీతిగా మనము నెలకొక్క పర్యాయమైన సరిధికి మనం వచ్చినప్పుడు ఒక రొట్టెను తీసుకొని ఇది ఆయన శరీరం, ద్రాక్షరసాన్ని తీసుకొని ఇది ఆయన రక్తం. ఇప్పుడు శరీరము రక్తం ఎలా కలిసి ఉంటున్నాయో, ఈ కలిసి ఉన్నటువంటి రీతిగా ఈ రెండు నువ్వు పొందుకుంటున్నావు, నువ్వు దాన్ని అనుభవిస్తుంటున్నావు అంటే ఇప్పుడు నీవు ఆయనలో పాలిభాగస్థురాలు, నీవు ఆయనలో పాలిభాగస్థుడవు. అంటే మీకు అర్థం కావాలి అంటే ఈ రెండు మీరు పుచ్చుకున్నటను బట్టి ఆయనతో మీరు ఏకమైపోయారని అర్థం. అలా ఆయన ఏకమయ్యేటువంటి ఒక గొప్ప కృప ఈ కార్యము ద్వారా మనకు దేవుడు చూపాడు అంటే దీని ద్వారా నువ్వేం పొందుకుంటావు? నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఒక విశ్వాసం నిత్య జీవాన్ని ఇస్తుంది. రెండవది, ఈ కార్యాన్ని చీటును బట్టి ఆయనతో నువ్వు ఏకమైన దానివి, ఏకమైన వాడవు. ఇది ఎప్పుడైతే నీలో జరుగుతూ ఉందో కృపను బట్టి నీకు నిత్య జీవం అనేది ఉందని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నది. అందుకే సహోదరులు ఐక్యంగా ఉండగలిగితే దాని నుండి నీకు లభించేది ఆశీర్వాదం, దానివల్ల లభించేది నిత్య జీవము. ఆశీర్వాదం ఇహాని నువ్వు పొందుతూ ఉన్నావు, నిత్య జీవం అక్కడికి వెళ్ళిన తర్వాత పొందుకోగలుగుతావు. ఇహమందు పరమందు రెండు విధాలుగా దేవుడు దీవించటానికి అది ఆయనకి మంచిది అని అనిపించగలిగాది. కాబట్టి ఎవరికి మనము దూరంగా ఉండకూడదు, దేవునికైనా మనుషులకైనా అందరినీ మనము కలుపుకుందాం. మనం అందరినీ కలుపుకొని మనం బ్రతుకుదాం. అప్పుడే బైబిల్ ఒక మాట చెబుతుంది, చివరిగా ఒక మాట చెబుతాం. మీరు అదే 133 ఏమంటాడు తెలుసా? 2వచనములో అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ అహరోను కనిపిస్తున్నాడు, అక్కడ తన తల కనిపిస్తూ ఉంది, ఆ
అతని గడ్డం కనిపిస్తూ ఉంది. అతను నిలువుటంగి ధరించుకున్నాడు. ఆ నిలువుటంగి అంచు అంటే చివర కనిపిస్తూ ఉన్నది. మూడు కనిపిస్తూ ఉన్నాయి, తల, గడ్డం, అంగి యొక్క అంచు. ఈ మూడు. తల ఎక్కడుంటుంది? పైన ఉంటుంది. గడ్డం ఎక్కడుంటుంది? తలకు క్రింద ఉంటుంది. ధరించుకున్న నిలువుట అంగి యొక్క అంచు ఎక్కడుంటుంది? పాదాల దగ్గర కింద ఉంటుంది. ఇప్పుడు అతని తల మీద తల తైలం పోయడం జరిగింది. పరిమళ తైలం. పరిమళ తైలం పోసిన తర్వాత అది కారకుండా, అది ఏమాత్రమో దిగకుండా పోయబడిన తైలం తల మీదనే ఉండిపోయాదా? లే. నువ్వు ఒక బాటిల్ తీసుకొని నూనె నీ నెత్తి మీద పోసుకున్నావు అనుకోగాక, ఆ తల పోయబడినటువంటి ఆ నూనెను కారకుండా ఆపగలుగుతుందా? ఆపలేదు. అది తలను తడిపేసి, అది దిగి గడ్డాన్ని తడిపి, గడ్డము కూడా నిలపక ఇక ఆ గడ్డము నుంచి దిగి ఆ నిలువుటంగి యొక్క అంచు వరకు వెళ్ళిపోతుంది, తడుపుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దాని అర్థం ఆ తైలం అనేది తలను, గడ్డాన్ని, అంగి అంచును ఒకటిగా చేసేసాది అని దాని అర్థం. అదేం చేశాదేమా? ఒకటిగా చేసేసాది. అది తల మీద పోయిబడి ఆగలేదు. పోనీ దిగి గడ్డం వరకు వచ్చింది, ఆగిందా? ఆగలేదు. అది తిరిగి దిగి అంచు వరకు ఆ తైలం ఏం చేసాది అంటే తలను, గడ్డము, అంగి అంచును ఒక్కటిగా చేసేసాది. ఏది ఆ తల? అసలుకి ఆ తల ఏది? ఆ గడ్డమేది? అంగి యొక్క అంచు ఏది? ఈ తైలమేది అనేది మనము చూస్తే పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ మనము చూస్తూ రాగలిగినట్లయితే నూనె పరిశుద్ధాత్మకు పోల్చబడి చెప్పబడగలిగాది. నూనె దేనికి పోల్చబడ్డదేమో? పరిశుద్ధాత్మకు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు ప్రారంభ వచనాన్ని మీరు చూడగలిగితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. చూడండి ఇక్కడ వాక్యం ఏమంటాడు, ఎఫెసి 4వ అధ్యాయం ప్రారంభపు యొక్క వచనములు మనము చూడగలిగినట్లయితే ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొను, చూడండి, కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై. చూడు ఎంత మంచి మాట. ఇప్పుడు ఇక్కడ పరిమళ తైలం ఉంది. ఈ తైలం అనే ఈ నూనె బైబిల్ ప్రకారంగా నూనె దేనికి పోల్చబడ్డది? పరిశుద్ధాత్మకు పోల్చబడగలిగాలి. పరిమళ తైలాన్ని తైలంగానూ అర్థం చేసుకోవద్దు. ఆ నూనె పరిశుద్ధాత్మకు పోల్చబడగలిగాలి. అయితే ఈ పరిశుద్ధాత్మ చేసే సహాయం ఏమిటి అంటే నూనె తలను తడిపి దిగి గడ్డాన్ని తడిపి దిగి అంచు అంగిని తడపగలిగాది అంటే ఈ తల, గడ్డం, అంచు, అంగి, అంచు ఎవరికి మనం పోల్చవచ్చు అంటే బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. సంఘానికి శిరస్సు, సంఘానికి తల యేసుక్రీస్తు. ఆ శిరస్సు యేసుక్రీస్తుని సూచిస్తుంది. రెండు, గడ్డము మీద. గడ్డము అనేది వయసు పెరిగిపోయిన పెద్దలు, అనుభవస్తులు, జ్ఞానం కలిగినటువంటి వారు, అన్నిటిలో కూడా సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. ఒక్క మాటలో మీకు అర్థం కావాలి అంటే సంఘములో పెద్దలైన వారు. ఇది గడ్డం వరకు వచ్చి ఆగకుండా అది దిగి అంచు వరకు వెళ్ళాది అంటే అంచు ఎక్కడుంటుంది? దగ్గర దగ్గర పాదాల దగ్గర ఉంటుంది. వీరు ఎవరిని సూచిస్తుంది అంటే సంఘములో ఉండే సామాన్యమైన వ్యక్తులను. సంఘములో ఉన్నవారు ఏ లోకపరంగా అన్ని విధాలా ఒకే స్థాయిలో ఉండరు. ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. సామాన్యమైన వ్యక్తులను సూచిస్తుంది. కాబట్టి ఆ యొక్క అంగి యొక్క అంచు సామాన్యమైన ప్రజలను, గడ్డము అనుభవ జ్ఞానం కలిగిన జ్ఞానవంతులు పెద్దలైన వారిని, శిరస్సు యేసుక్రీస్తుని. అనగా పరిశుద్ధాత్మ అనేటువంటి నూనె యేసుక్రీస్తుని సంఘములోని పెద్దలను, సంఘములో ఉన్న సభ్యులను అందరినీ కూడా ఏం చేసేది అంటే ఐక్యపరిచేటువంటిది అని మనం అర్థం చేసుకోవాలి.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ సంఘములో దేవుడు ఉన్నాడు. పెద్దలైన వారు ఉన్నారు, సామాన్యమైన వ్యక్తులైన మనముంటున్నాం. అయితే దేవుడు, సంఘంలోని పెద్దలు, సామాన్యమైన వ్యక్తులు అందరూ కూడా ఏమై ఉండాలి? ఐక్యంగా ఉండాలి. అలా ఐక్యపరిచేదేది? పరిశుద్ధాత్మ. దాని పరిమళ తైలం, ఆ నూనె దేనికి పోల్చబడ్డది? పరిశుద్ధాత్మకు. పరిశుద్ధాత్మ అనేది సంఘ వ్యవస్థలో ఉంటే దేవుడు, సంఘ పెద్దలు, సంఘంలోని సభ్యులు అందరూ ఒకటిగా ఉంటారు. ఇటువంటి ఐక్యత ఎక్కడైతే ఉంటుందో వారికి లభించేది ఏమిటి అంటే ఆశీర్వాదం, రెండవది నిత్య జీవము. ఈరోజు మనం ఆలోచిద్దాం, మనము దేవునితో ఐక్యంగా ఉంటాము, ప్రజలతో ఐక్యంగా ఉంటాం. మనము దేవుని ప్రేమిస్తాము, ప్రజల్ని ప్రేమించాం. మన దేవునితో సమాధానంగా ఉంటాము, ప్రజలతో అసమాధానంగా ఉంటాం. అప్పుడు అక్కడ ఏమీ లేదంటే పరిమళ తైలము లేదు, అక్కడ పరిశుద్ధాత్మ లేదు. ఈరోజు నువ్వు ఆలోచించు, నీ వ్యక్తిగత జీవితంలో నీకు పట్టని వారు, గిట్టని వారు, ఒకవేళ నీ కీడు చేసిన వారు ఎవరైనా ఉండని, వారు నిన్ను కలవాలని, నిన్ను ప్రేమించాలని, నీతో ఐక్యంగా ఉండాలని, నీతో సమాధానం ఉండాలని, వారి మధ్య జరిగే కార్యాల్లో నువ్వు రావాలని, వారిని చెప్పాలి అని ఎన్నో ఆశలుంటాయి. ఎక్కడో వారిని నొప్పించి ఉంటారు. నీవు మాత్రం వారిని కలవకుండా వారు దూరంగా ఉండేదే మంచిది. నేను వారికి దూరంగా ఉండేది నాకు మంచిది. నా పిల్లలు వాళ్ళని కలవకూడదు, వారి పిల్లలు నా దగ్గరికి రాకూడదు. నీ దగ్గర నూనె లేదు, నీ దగ్గర పరిశుద్ధాత్మ లేదు. ఈ పరిశుద్ధాత్మ లేనంత వరకు నువ్వెంతగా, నేనెంత ప్రసంగాలు చేసినా, నేనెంతగా దేవునికి సేవకుని ఖర్చు పెట్టినా, నువ్వెంత దేవునికి ఇచ్చినా, నువ్వెన్ని మంచి కార్యాలు చేసినా లెక్కకొచ్చేవి మాత్రం కానే కాదు. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలో, ఎంత మనోహరమో. వాక్యానికి లోబడు. ఎందుకు అంటే దేవుడు మీకు ఇచ్చిన సేవకుడు, వాక్యం లేకుండా సొంత మాటలు మీకు చెప్పింది ఏ రోజూ లేదు. ప్రతిదీ దేవుని మాటే. మనిషిని లెక్క చేయకపోయినా, మనిషి మాట లెక్క చేయకపోయినా, దేవుని లెక్క చేయాలి, దేవుని మాట లెక్క చేయాలి. అప్పుడు నీ కుటుంబంలో చూడు ఆశీర్వాదం, నిత్య జీవానికి పాత్రుడవుతావు నీవు. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు లేకపోతే నీకు అర్థమయ్యేటట్టుగా మీకున్న జ్ఞానాన్ని బట్టి, తెలియని బట్టి ఒక మాట చెబుతా అర్థం చేసుకోవటానికి. పొయ్యిలో పుల్లలన్నీ ఉన్నాయి, అన్నీ మండుతున్నాయి. అందులో ఒక్క పుల్ల నువ్వు తీసేసావనుకో ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఒక పుల్ల తీసేసావనుకో, తీసిన వెంటనే పుల్ల ఏమవుతుందేమో? ఆరిపోతుంది. అదే పుల్ల, ఆరిపోయిన పుల్లను మళ్ళీ మండే పుల్లలో నువ్వు పెట్టావనుకో అది మళ్ళీ ఏమవుతుంది? మండుతుంది. జీవితంలో ఎప్పుడు కానీ నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు గిర్రగిసుకొని ఉండవద్దు. గిర్రగిసుకొని ఉండద్దు, ఆరిపోతాం. ఉజ్జీవం ఉండదు, బలముండదు, ఉత్సాహం ఉండదు. మన జీవితంలో ఒక సహవాసం, ఒక సమాధానం. ఆ పుల్ల బయట తీసి నేను మండగలను అనుకుంటే మండదు, ఆరిపోతుంది. అది మళ్ళీ పుల్లలతో కలిస్తేనే మళ్ళీ దాంట్లో మంట పుడుతుంది. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు కలవటానికి ప్రయత్నించు, దూరంగా ఉండడానికి ప్రయత్నించద్దు. సంఘం ఉంది, నేను ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటా, ఇంట్లోనే బైబిల్ చదువుకుంటా, నేను ఇంట్లోనే భక్తిగా ఉంటాను అనుకుంటే అది ఆరిపోయిన జీవితం. ఇక్కడ ఎన్నో పనులు ఉన్నాయి, ఎంతమంది ప్రార్థన పనులు. బలహీనుడైనటువంటి వాడు బలమైన వారితో కలిస్తే వారి బలహీనత బలమైపోతుంది, మనం మండుతాం. అందుకే చూడండి, సంఘానికి రాకుండా దూరంగా ఉండేవాళ్ళు బలహీనంగా ఉంటారు. సంఘానికి వచ్చే బిడ్డలు ఎప్పుడు బలంగా ఉంటారు, మండుతూ ఉంటారు, ఉజ్జీవంగా ఉంటారు అన్ని విషయాల్లో కూడా. నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు అందించినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకో. ఇది నీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రయోజనాన్ని కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎప్పుడు వీటిని నువ్వు పాటించగలుగుతావు,
నీ జీవితం భూమి మీద ఫలభరితంగా ఉండగలుగుతుంది. అందుకే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. బైబిల్ ఏమంటుందో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఏమంటాడమ్మా? నివసించుట. నివసించుట అంటే ఒక స్థలంలో ఉండుట. ఆయనేమో నివసించు కలిసిండు అంటే నేనుండ నేను దూరంగానే ఉంటానంటే నీకు లభించనిది ఏది? ఆశీర్వాదం. లభించనిది ఏది? నిత్య జీవం. కాబట్టి ఎప్పుడు కూడా నీ సచిత్తం మీద ఆధారపడద్దు. దేవుని వాక్యం మీద ఆధారపడి నీవు జీవించు. ఇందులోని ఆశీర్వాదాలు నువ్వు నీ పిల్లలు అధికంగా మీరు పొందుకోవడం అనేది జరుగుతుంది. ఇది సత్యం, ఇది వాస్తవం. అందుకే ఆ పరిమళ తైలం తల మీద నుండి దిగి గడ్డమును కలిసి అది దిగి అంచును కలిసి ఈ మూడింటిని నూనె ఒకటి చేసినట్లు యేసయ్య సంఘంలోని పెద్దలు, సంఘంలో ఉన్న సామాన్యమైన వ్యక్తులు అందరూ కూడా ఆత్మ ద్వారా ఒక ఐక్యతలో ఒక మాటలో మనమందరము కలిసి ఉండాలి. ఎక్కడ కానీ హెచ్చు తక్కువ అనేది మన మనసులో కూడా రాకుండా మనమందరము సమానమైన వ్యక్తులమనే భావనతో ముందుకు వెళ్ళితే ఆ జీవితమే వేరు.